ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. అనేక చోట్ల ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వెళ్లరాదు అన్న నిబంధన ఉన్నప్పటికీ దాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. అత్యవసరం కాకపోయినా రోడ్లపైకొచ్చి శిక్షకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఆంక్షల సడలింపును ఆసరాగా చేసుకుని అనవసరంగా రోడ్లపైకి వస్తున్నటువంటి వాళ్లపై పోలీసులు పొరడా జరిపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల వాహనాలను సీజ్ చేసేటటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనము మలక్పేటలోని యశోద హాస్పిటల్ మార్గంలో ఉన్నాం. ఇక్కడ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చాలా మటు వాహనాలు ఇక్కడ చూడొచ్చు. ఎటువంటి అవసరం లేకున్నా కూడా రోడ్డుపైకి వచ్చినటువంటి వాళ్లపైన భారీగా చలాన్లను విధిస్తున్నారు. ఆ వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎందుకు వస్తున్నారు అన్నటువంటి విషయం మాత్రం అర్థం కావడం లేదు. ప్రతి దానికి ఏదో ఒక విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు. అయితే కేవలం ఒక మెడికల్ అసిస్టెన్స్ అన్నటువంటి ఒక పదాన్ని ఉపయోగించి వీళ్ళు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అనవసరంగా ఈ ఏదైతే ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలు కానీ వెసులుబాట్లు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో తుంగలో తొక్కుతున్నారని చెప్పొచ్చు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఇటువంటి వాళ్ళ ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వస్తున్నటువంటి వాళ్లపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిబంధనలకు వ్యతిరేకంగా అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ ఉంది. అయితే ఈ మార్నింగ్ 6 to 7 అనేది కొంత ఎక్సెప్షనల్ కేసెస్ లో అంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల లోపల ఈ కూరగాయలు లేకపోతే ఇతరత్ర హాస్పిటల్ అవసరాలు మెడికల్ అవసరాల దృష్ట్యా వాళ్ళు కొంత ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని అది ఎక్సెప్షన్ గా పీరియడ్ లో ఇదంతా వెసులుబాటు కల్పించారని చెప్పేసి విపరీతంగా ఇట్లా రోడ్ల మీదకి రాకుండా ఉండాలని ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి. ఏదైతే అత్యవసరమో దాని సందర్భంలో మాత్రమే రావాలి. అది కూడా నియర్ బై అంటే వాళ్ళ ఇండ్లకు ఒక 2 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉండేటువంటి ఈ షాపులలో కానివ్వండి, ఏదైనా అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అనవసరంగా ఎవరైనా ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి బియాండ్ 2 కిలోమీటర్ పరిధి లోపల కాకుండా బయటకు వెళ్లి ఇట్లా వేరే వసూలు కొనుక్కోవడానికి వచ్చినా సరే వాళ్ళను వాళ్ళ పట్ల మేము కఠినంగా వివరించి వాళ్ళకు వ్యతిరేక వాళ్లకు కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 2 వీలర్ పైన ఒక్కరు వెళ్ళాలి, 4 వీలర్ పైన ఇద్దరే ఉండాలి అన్నటువంటి నిబంధనలకు సంబంధించి ఈ 2 వీలర్ పైన కొంతమంది ఇద్దరిద్దరు వస్తున్న వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? అంటే 2 వీలర్ పైన అంటే ఈ హాస్పిటల్ గురించో దాని గురించో దీని గురించో ఇద్దరు వచ్చే అవకాశాలున్నాయి. అలా కాకుండా లేదా ఒక లేడీ అంటే వెనకాల లేడీ కూర్చొని కూడా కొంతమంది వస్తున్నారు. అంటే ఎవరైతే వాహనం నడపలేని వారు ఉన్నారో వాళ్ళు అట్లా వస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క చూస్తున్నాం వాళ్ళ అసలు ఏ కారణంతో వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇద్దరు ఎందుకు వస్తున్నారు అనేది చూసి వాళ్లకు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ చెప్తున్నారు అయితే చాలా మటుకు వాహనాల పైన ఇద్దరిద్దరు వెళ్తున్నారు, ఇద్దరిద్దరు వెళ్తూ కూడా ఎమర్జెన్సీ పర్పస్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తారు. కానీ వాస్తవికంగా ప్రభుత్వం 2 వీలర్ పైన ఒకరే వెళ్లాలన్నటువంటి విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరిద్దరు వెళ్తున్నారు. మ్యాన్ టు మ్యాన్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అరికట్టాలి. మనిషి నుంచి మనిషికి అది వెళ్తే ప్రమాదము. స్టేజ్ 3 దాటిందంటే ఇక మనం కంట్రోల్ చేయలేమని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రతి 2 రోజులకు ఒకసారి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా వాళ్ళకు ఎక్కడ కూడా ఉండబట్టట్లేదు. ఇక్కడ ఇద్దరు కలిసి వచ్చారు. వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు తెలుసా ఇద్దరు కలిసి 2 వీలర్ మీద వెళ్ళవద్దు, మ్యాన్ టు మ్యాన్ వెళితే దీని తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పి మీరు ఎందుకు వస్తున్నారు ఇట్లా? లేదు సార్, బండి పంచర్ అయింది, వాళ్ళు లేక 2 బండ్లు తీసుకురాలే అంతే. రోజు 2 బండ్ల మీద వెళ్తున్నాం అంతే తప్ప కావాలని అయితే వెళ్ళలేదు. మీరేం చేస్తుంటారు? ఆడిట్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో ఆడిట్ డిపార్ట్మెంట్ కు ఇప్పుడు ఎగ్జెంప్షన్ ఉందా దానికి ఏమన్నా? అంటే 20% అటెండ్ కావాలని ఉంది కదా సార్, దానివల్ల అంటే బిల్స్ కూడా ఉన్నాయి కొన్ని. అందుకనే 4 వీలర్ లో కేవలం ఇద్దరు వెళ్ళాలన్నటువంటిది మీరు ముగ్గురు వెళ్తున్నారు. అంటే మాస్కులు కూడా పెట్టుకోవాలంటున్నారు కదా మీరు, హాస్టల్కి రైస్ తీసుకెళ్తున్నారు కరెక్టే, అంటే మాస్క్ పెట్టుకోవాలన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు పోలీసులు వేడుకుంటున్నారు, వాళ్లకు వేడుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకు కొంత మార్పడలేదు. లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఉన్నారు. ఆనంద్, మీరు చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? చాలా వరకు ఇక్కడనే కంట్రోల్ గానే ఉంది, కానీ కొంతమంది పబ్లిక్ తెలియక ఒక్కొక్క బైక్ మీద ఇద్దరు వస్తుంది. మేము వాళ్ళను తీసుకుని వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నాము. అంటే కొంతమంది చాలా వరకు చెప్పే ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్ పోతున్నాం, హాస్పిటల్లో ఇంకో వ్యక్తి ఉన్నామని, మరి తెలియక డ్రైవింగ్ రాదని ఒక్కొక్క వెహికల్ మీద ఇద్దరు వెహికల్ వస్తారు.
మేము అలా చెప్పి కంట్రోల్ అయ్యేటట్టు చూస్తున్నాం. సాధ్యమైన వరకు సరైన రీజన్ వేల పైన కేసులు బుక్ చేస్తున్నాం. గతంలోకి ఇప్పటికి ఏమన్నా తేడా కనపడుతుందా మీకు పబ్లిక్ లో? ట్రాఫిక్ తగ్గనే ఉంది, కొద్దిగా కంట్రోల్ గానే ఉంది, కొద్దిగా తగ్గింది, బాగానే ఉంది. ఇది మొత్తంగా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం కొంతమంది వాళ్లకు దండం పెట్టి చెప్తున్నారు, ఇతరత్ర కారణాలు రకరకాలుగా చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది ప్రజలు కొంతమంది ఇంకా పెడుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా ఉండడం ద్వారా ఈ థర్డ్ స్టేజ్ కోవిడ్-19 సంబంధించిన వ్యాప్తి ఏదైతుందో దీన్ని రెండవ దశలోనే అడ్డుకట్ట వేయచ్చు అనేటువంటిది ప్రభుత్వము చెప్తున్నటువంటి మాట. దానికి ప్రజలందరూ సహకరించాలంటున్నారు. పోలీసులకు ప్రభుత్వానికి పురుషాలు సహకరించాలని చెప్పేసి అందరు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా మరికొంత మార్పు వస్తే ఈ లాక్డౌన్ అనేటువంటిది పూర్తి స్థాయిలో సంపూర్ణంగా జరుగుతుందన్నటువంటిది మనం ఇక్కడ చెప్పవచ్చు. కెమెరామెన్ సంజీవ్తో సంపత్ కుమార్, ఏదైనా హైదరాబాద్.